పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా శాంతి శాంతి శాంతి. ది నేచర్ ఆఫ్ ఎసాటరిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటున్నాం మనం. అందులో మనం కర్కాటక రాశిలో ఉన్నాం. కర్కాటక రాశిలో మనకి చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, కర్కాటకం కన్యా వృశ్చికం మకరం మీనం ఈ 5 రాశులు కూడా చాలా సాధనకి చాలా సంబంధించినటువంటివి. భవిష్యత్తులో వీటిల్లో ఎక్కువగా సాధకులు పుడుతూ ఉంటారని, తర్వాత ఇవి స్టెప్స్ ఎలా మానవుడిలో పరివర్తన తీసుకొస్తుంటాయనేటువంటి రహస్యాలు మనం క్రితం క్లాస్లో మనం చదువుకున్నాం. చదువుకున్న తర్వాత మనకి ఎక్కడ ఆగామంటే, ఈ ప్రధానంగా ఈ రాసులు ఇంకొక రకంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు ఆయన. ఆ విషయం దగ్గర మనం ఆగాము. అదేంటంటే, కర్కాటక రాశిని మనం హ్యూమన్ హైరార్కీగా దర్శించండి అని చెప్పారు ఆయన. ఇన్ క్యాన్సర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హ్యూమన్ హైరార్కీ బిగిన్స్ టు మేక్ ఇట్స్ ప్రెసెన్స్ ఫెల్ట్ అండ్ టు ఇంక్లూడ్ ద డ్యూయలిజం ఆఫ్ మ్యాన్. దిస్ ఎమర్జెస్ క్లియర్లీ ఇన్ వెర్గో. సోల్ అండ్ బాడీ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ అండ్ నిట్ టుగెదర్ ఇన్ వన్ ఫార్మ్. మ్యాన్ ఈజ్ ఎ కాన్షియస్ పర్సనాలిటీ అండ్ దిస్ ఇస్ ఎ రిజల్ట్ ఆఫ్ ది క్యాన్సర్ ఎక్స్పీరియన్స్ కన్సుమేటెడ్ ఇన్ వెర్గో. సో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాడిలో మాస్ కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు అందిస్తున్నటువంటి విషయం ఏంటంటే, వీటిలో డ్యూయలిజం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే పరము పరతత్వము లేదా భగవంతుడు ఈశ్వరుడు లేదా ప్రజ్ఞ లేదా ఇతరము అని, అంటే తన గురించి తాను ఆలోచించడమే కాకుండా ఇతరము గురించి భావన చెందడం అనేటువంటిది కర్కాటక రాశిలో ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి వాడిని ఏమన్నారంటే, ఆ స్థితిలో ఉన్నటువంటి తత్వాన్ని హ్యూమన్ హైరార్కీగా చెప్పారు. హ్యూమన్ హైరార్కీ వీళ్ళని ఎక్కువగా మాస్ కాన్షియస్నెస్గా ఉన్నటువంటి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. లేదా ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మామూలుగా జీవిస్తున్నటువంటి ఒక యావరేజ్ బీయింగ్గా ఉంటున్నటువంటి వాళ్ళని ఒక దైవ మార్గంలో ఒక సన్మార్గంలో నడపడానికి భూమి మీద ఉన్నటువంటి గురువులు వీళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమన్నారంటే కర్కాటక రాశి యొక్క ప్రభావముగా చెప్పారు. సో ఇది నెమ్మదిగా ఇది పెరిగి పెరిగి వెర్గోకి వచ్చేటికి, అంటే కన్యారాశి చేరేటికి వీటిలో శిష్యుడు గురువు అనేటువంటి ఒక డ్యువలిజం అనేటువంటిది వీటిలో పరిపూర్ణంగా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ ఆరంభమైంది. కన్యారాశికి చేరేటికి ఆచార్య పూర్వ రూపం అంతేవా శుద్ధర రూపం అనేటువంటి విషయంలో వీడు చేరతాడు, లేదా సోల్ బాడీ అనేటువంటి విషయంలో వీడు పరిపూర్ణంగా వీడు అక్కడ చేరతాడు. సోల్ అనేటువంటిది ఒకటి ఉందని, దాని అందు అదే వాడని, వాడే నేనని, తర్వాత బాడీ అనేటువంటిది వాడికి ఇవ్వబడినటువంటి వాహిక అని, ఇలాంటి రహస్యాలు అందరూ వాడు విచ్చుకొని వాడు వర్తించగలుగుతాడు. కన్యారాశి చేరేవాడికి ప్రారంభమయ్యేది కర్కాటక రాశిలో అది చెప్తున్నారు ఇక్కడ. టుగెదర్ ఇన్ వన్ ఫార్మ్ మ్యాన్ ఈస్ ఎ కాన్షియస్ పర్సనాలిటీ అండ్ దిస్ ఇస్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది క్యాన్సర్ ఎక్స్పీరియన్స్ కన్సుమేటెడ్ ఇన్ వర్క్. అది సచ్ ఈస్ ద వే ఆఫ్ హ్యుమానిటీ. ద హ్యూమన్ సెంటర్ ఇస్ యాక్టివ్. దాని ఏమన్నా అంటే హ్యూమన్ సెంటర్ ఇస్ యాక్టివ్ అనేటువంటిదిగా, అంటే హ్యుమానిటీ యొక్క యాక్టివిటీ ఏమిటంటే, అంటే భూమి మీద ఉన్నటువంటి వాడిని పక్కన ఉన్నటువంటి వాడిని కూడా నావాడుగా తెలుసుకోగలగడం, అది
దేని వల్ల జరుగుతుందంటే భూమి మీద గురువులు అనేటువంటి వాళ్ళు పుట్టి వాళ్ళు జీవులకు ఉపదేశిస్తూ ఉంటారు. వాళ్ళు ఇతరులకు సేవ చేయడం వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఇతరులతో ఏ విధంగా ఉండాలో వాళ్ళు చూపిస్తుంటారు. తద్వారా మనకన్నా పక్కన ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ కష్టం వస్తే అది కూడా వాళ్ళ పాపం, మనకి కష్టం వస్తే మనం ఎంత బాధపడ్డాం, వాళ్ళ పాపం ఇప్పుడు ఈ కష్టం వచ్చింది, వాళ్ళకి చేత నేను సహాయం చేద్దాం అంటున్న భావం వీళ్ళలో విచ్చుకునేటట్టుగా వీటితో పాటు అక్కడే జీవించుతూ ఉన్నటువంటి గురువులు వీడికి సూచిస్తూ ఉంటారు. సో దాన్ని ఏమన్నారంటే హ్యూమన్ సెంటర్ అన్నారు. హ్యూమానిటీ అంటువంటిది వీళ్ళలో మేలు కల్పింపడానికి ఆ రకమైనటువంటి కార్యక్రమం భూమి మీద నిర్వహింపడుతూ ఉంటుంది. ఇది కర్కాటక రాశి. నెక్స్ట్ వృశ్చిక రాశి. ఇన్ స్కార్పియో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది అకల్ట్ హైరార్కీ బిగిన్స్ టు సెట్ ఇట్స్ సీల్ ఆన్ ది హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్స్ మీద వీళ్ళు అకల్ట్ హైరార్కీ అన్నారు, లేదా క్రియేటివ్ హైరార్కీ అన్నారు. వీళ్ళు వీళ్ళ మీద ప్రభావం చూపుతూ ఉంటారు. నెక్స్ట్ అండ్ హీస్ ఎసెన్షియల్ డ్యుయాలిటీ ఈజ్ పుట్ టు ద టెస్ట్. వీళ్ళు డ్యుయాలిటీ అంటున్నది ఉంది కదండి, అది పరీక్షకి నిలుపుతారు అక్కడ. అంటే నేను ఇతరము అంటుండే దానిలో వీడు ఇతరులను కూడా తన వాళ్ళుగా అనుకుని వీడు జీవించుతున్నాడు కదా, అది ఎంతవరకు వీడిలో పరిపక్వత చెందింది అంటుండే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి పరీక్ష ఇస్తుంటారు. అంటే యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు వీళ్ళు. దిస్ ఇస్ ప్రిపరేటరీ టు ఎ న్యూ అండ్ హైయర్ యూనిటీ. సో ఇది ఒక హై. హీఈస్ అట్ ది మిజరబుల్ స్టేజ్ ఆఫ్ బీయింగ్ నేదర్ ది సోల్ నార్ ది ఫామ్, ది స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ సచ్ ఈస్ ద వే ఆఫ్ ద డిసైపుల్. హీఈస్ నాట్ ఎట్ సోల్ అండ్ హీఈస్ నాట్ బాడీ. ఈ స్థితిలో ఉంటాడు, నా ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంటాడు అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే ధనుసు రాశిలోకి చేరతాడో అప్పుడు వీడిలో ఒక స్థిరత్వం అంటున్నది ఏర్పడుతుంది. ఏర్పడినటువంటిది అర్హత అంటున్నది వీడు మకర రాశి చేరేవాడికి సిద్ధిస్తుంది. అందుకని అక్కడికి వెళ్ళాడు వీడికి ఇనీషియేషన్ అంటుండి చెప్పారు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడు వీడు సోలో బాడీనా అంటే కాసేపు అదిగా ఉంటుంటాడు, కాసేపు ఇదిగా ఉంటుంటాడు. అది జస్ట్ స్టార్ట్ అయినది. అక్కడ కన్యారాశి చేరేవాడికి రెండు ఉన్నారు అనేటువంటి విషయంలో వీడు మేలుకాంచుతాడు. ఇక్కడికి కర్క వృశ్చిక రాశికి చేరేవాడికి వీళ్ళు అటు అంటే ఒక 24 అవర్స్లో ఒక 12 అవర్స్ అలా ఉంటుంటాడు, ఒక 12 అవర్స్ ఇలా ఉంటుంటాడు. అంటే ఏది సత్యం ఏది నిత్యం అంటే కుటుంబము లేదా భౌతికమైనటువంటి జీవితం ఇది సత్యమే కదండి, ఇది లేకుండా ఎట్లా అండి అంటాడు. అంటాడు మరి ప్రజ్ఞ ఏదో సోల్ అని చదువుకుంటున్నాం కదా అదేమిటి అంటే అది ఉందనుకోండి ఇది ఉందనుకోండి అంటుండదు అంటాడు. వీడికి ఒక కాంప్రిహెన్షన్లో వీడికి పూర్తిగా చదువుకున్నటువంటి విషయాల్లో వీడు పట్టు సాధించిన వాడిగా ఉంటాడు. ఇంకా వృశ్చిక రాశిలో ఎలా ఉంటుంది వృశ్చిక రాశి అంటున్న విషయం మనకు చెప్పారు కదా, అది నెమ్మదిగా ఒక తేలులాగా వీటిలో ప్రవేశిస్తుందండి. అది మొత్తం దేహంతా వ్యాపి కుట్టింది, అది జస్ట్ తేలు కుట్టింది, దేహంతా వ్యాపించాలి కదా. అది దేహంతా వ్యాపించకుండా ప్రవేశించినటువంటి స్థితి వీటిలో, అంటే అప్పుడు ఉన్నటువంటి స్థితి కన్నా తద్భిన్నము అయినటువంటి స్థితి సత్యము అంటున్నది సూచన పడ్డం అంటున్నది వృశ్చిక రాశిలో జరుగుతుంది. జీవుడికి అంటే మామూలుగా జీవించుతూ ఉండడం అన్నటువంటిది వీడు కన్యారాశి తులారాశి చేరడు వీడికి అది కాదు జీవితం అంటుంటే తెలియబడినటువంటిది స్థిరత్వం పొందడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం పట్టడంలో ఉన్నటువంటి స్థితి ఏమన్నారంటే వృశ్చిక రాశిగా చెప్పారు. అందుగురించి ఇక్కడ అకల్ట్ హైరార్కి వీడిని లీడ్ చేస్తుంటారు. అంటే అకల్ట్ హైరార్కి వీడిని లీడ్ చేయడంలో వీడికి ఏం జరుగుతుందంటే వీడు చుట్టూతో అంటుంటాడు, వీడు సేవ చేస్తుంటాడు, అది చేస్తుంటాడు, పూజ చేసుకుంటుంటాడు, ఇవన్నీ ఇవన్నీ సాగుతుంటాయి. కానీ పూర్తిగా వీడు నేననగా వీడు దేహం అంటుండేది పూర్తిగా దాని నుంచి వీడు క్రాస్ చేసినటువంటి స్థితి వీడిలో ఇంకా రాలేదు. అందుగురించి వీడికి ఇక్కడ పరీక్షలు అంటుండే వస్తాయి, ఉంటూ ఉంటాయి లైఫ్లో. ఉదాహరణకి ఈ లైఫ్లో ఒకటే పరీక్ష వస్తుంది వీడికి, మళ్ళీ ఒక లైఫ్ రెండు లైఫ్లో అయిన తర్వాత మళ్ళీ ఆ పరీక్ష వస్తుంది. ఇప్పుడు పెట్టినటువంటి పరీక్షలు పాస్ అయ్యాడా లేదా అంటున్నది, అంటే ఇక్కడ వృశ్చిక రాశిలో జరిగేటువంటి పరీక్ష జీవితంలో ఒకసారి మాక్సిమం 2 సార్లు వస్తుంది, అంతకంటే రాదు. మిగిలిన కర్కాటక రాశి సింహరాశి వీటిలో ఉన్నటువంటి వాళ్ళకి పరీక్షలు ఎక్కువగా ఉంటాయి, అవి స్లిప్ టెస్టులు లాంటివి. అవన్నీ మన జీవితంలో మనకు ఏర్పడేటువంటి పరీక్షలన్నీ కూడా ఈ కర్కాటక రాశి సింహరాశి మాక్సిమం కన్యారాశి ఇక్కడికి ఉండేటువంటి పరీక్షలు అవన్నీ కూడా మనకి జీవితంలో. వృశ్చిక రాశిలో ఏర్పడేటువంటి పరీక్ష లైఫ్లో 1 or 2 వస్తుంది. ఈ పరీక్షలో పాస్ అయ్యాడా లేదా అంటుంటే చూస్తుంటారు రకల్ హైరార్కీ. వీడు ఏమాత్రం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అక్కడి నుంచి వీడికి కావాల్సినటువంటి డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఈ పరీక్షలో పాస్ అవ్వడం అంటున్నదే చాలా కష్టం, వృశ్చిక రాశిలో అంత సులభం కాదు.
దాన్ని ఏమన్నారంటే హైరార్కీ అన్నారు ఇక్కడ. హీజ్ అట్ ద మిజరబుల్ స్టేజ్ ఆఫ్ బీయింగ్ నేదర్ ది సోల్ నాట్ ది ఫామ్ ది స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ సచ్ ఇస్ ద వే ఆఫ్ ద డిసైబుల్ హైరారికల్ సెంటర్ ఇస్ ఎఫెక్టింగ్ హిమ్ పర్స్ పవర్ఫుల్లీ. హైరార్కీ అన్నటువంటి వాళ్ళు వీటిని గైడ్ చేస్తుంటారు. అంటే వీటి జీవితంలో ఎన్నో కష్టాలుగా ఉంటాయి, సో లైఫ్లో సుఖం ఉందా అన్నటువంటిదిగా ఉంటుంది జీవితంలో. ఎప్పుడు కూడా చాలా సతమతం అయిపోతున్నటువంటి పరిస్థితిగా ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు వీడు సేవ్ అవుతూ ముందుకు అడుగు వేసేటువంటి స్థితిని వీడికి కల్పింపడుతుంది. చాలా అంటే నారో పాత్, ఎడ్జిగా ఉంటుంది, రేసర్ పాత్ అంటారు సార్, అట్లా ఉంటుంది వీడి లైఫ్. పడిపోతున్నాడేమో జీవితం ఏమిటి అనేది, వాడి జీవితం ఎంత కష్టాలుగా ఉన్నాయి అంటుండేదే ఉంటుంది, కానీ ఒక్కొక్క కష్టం దాటడానికి కావాల్సినటువంటి సహకారం అంటుండే వీడికి లైఫ్లో అందుతూ ఉంటుంది. నిజానికి కష్టాలు అంటే కష్టం దాటడం అంత సులభమా? చాలా కష్టం. కానీ వీడికి పైనుంచి ఒక అండదండలు అంటారు సార్, అవి అందుతూ ఉంటాయి వీడికి. అక్కడ హైరార్కీ వీడిని లీడ్ చేస్తుంటారు అన్నమాట. మామూలుగా చెప్పుకున్నప్పుడు వీడి జీవితం చాలా కష్టాలుగా ఉంటుంది, చాలా ఇబ్బందులుగా ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు కొంత మామూలు సామాన్యమైనటువంటి ఋషులను లేదా స్వామీజీలుగా ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి వీడికి కష్టాలు చెప్తే పర్వాలేదు నేను సాధన చేసుకుంటూ ఉండి అదే నీకు రక్షిస్తుంది అని అనగలరు, కానీ అంతకుమించి ఏం చెప్పలేరు వీడు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధపడదు, వీడు ఉన్నటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్థితి ఎవరికి కూడా బాధపడదు, అది అర్థం కాదు వాడి జీవితం ఆ రకంగా ఉంటుంది. ఆ రకంగా ఉంటున్నటువంటి వాడికి అక్కడ హైరార్కీ వీళ్ళు వాడిని అలా గైడ్ చేస్తూ ఉంటారు. తెలియనటువంటి ఒక వెలుగో లేదా తెలియనటువంటి ఒక శక్తియో వీడిని అలా నడుపుతూ ఉంటుంది, అది జరుగుతుంటుంది. మామూలుగా చూసుకుంటుంటే జీవితం అంతా కూడా చాలా అంధకారంగా ఉంటుంది, ఏమీ అర్థం కాదు, చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉంటుంది. ఈ రకంగా వెళుతుంటుంది జీవితం మామూలుగా చూస్తే, మామూలుగా అలా ఆ స్థితిలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ హైరార్కీ వీళ్ళు వాడిని ప్రధానంగా నడుపుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటువంటి స్థితి మేనా, మేన రాశి. ఇన్ పైసెస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంబళ క్లెయిమ్స్ ద ఇనిషియేట్ యాజ్ ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ద డ్యుయలిజం ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్ ఎమర్జెస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆఫ్ సోల్ అండ్ బాడీ విచ్ హెస్ రిజల్ట్ టు బీన్ ఆఫ్ మేజర్ ఇంపార్టెన్స్. మేనరాశికి వెళ్ళేడికి సంబళ వీడికి డైరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి సోల్ స్పిరిట్ ఉంటుంది కానీ బాడీ కాన్షియస్నెస్ ఉండదు. ఈ విషయాలు చాలాసార్లు చెప్తున్నాం, బాడీ కాన్షియస్ ఏం పెద్దగా పనిచేది వాడికి. సంబళతో అనుసంధానం చెందినటువంటి వాడికి బాడీ కాన్షియస్నెస్ అంటున్నది ఉండదు, ఈ దేహమే నేను అంటుండే భావన అసలు ఏ కోసమైనా ఉండదు. దేహం వదిలేయడానికి ఏ సమయంలో వాడికి ఏది జరిగినా వాడు చాలా తేలిగ్గా దేహం వదిలేయగలుగుతాడు. అంతటి సాధన ఉన్నటువంటి వాడికి సంబళతో అనుసంధానం జరుగుతుంది. సో డ్యుయలిజం ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్ ఎమర్జెస్ ఇన్స్టెడ్ ఆఫ్ సోల్ అండ్ బాడీ విచ్ హ్యాస్ హిథర్ టు బీన్ ఆఫ్ మేజర్ ఇంపార్టెన్స్, అది కలుగుతుంది. సోల్ స్పిరిట్ ఈ రెండింటి మధ్యలో సంభాషణలు, ఈ రెండింటి మధ్యలో విషయాలు ఇవి జరుగుతుంటాయి వీడి లైఫ్లో. బాడీ ఆస్పెక్ట్ అంటుండేది ఏం పెద్ద, అదేం పెద్ద వీడి మీద ప్రభావం చూపడం ఉండదు అసలు. ఇది సోల్ అండ్ స్పిరిట్ మీరు బాగా డెప్త్గా వెళ్ళి థింక్ చేయండి. మేన రాశి ఏ స్థితికి సంబంధించినది, స్పిరిట్ అంటే ఏ స్థితికి సంబంధించినది, సోల్ అంటే ఏ స్థితికి సంబంధించినది. బాడీ అంటే వీడి యొక్క లైఫ్, వీడి ఫ్యామిలీ, వీడి రిలేటివ్స్, వీడి ఊరు, వీడి దేశం, ఇవన్నీ కట్ ఆఫ్ అయినటువంటి స్థితి కన్నా పైన ఉన్నటువంటి స్థితి. ఆ స్థితిలో ఏముంటుంది అది ఆలోచించండి ఒకసారి. ఏవైతే వీడు అనుకుంటున్నాడు అవన్నీ వీడు కాదు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ స్థితిలో నేననేటువంటి ప్రజ్ఞగా ఉంటాడు వీడు. ఇంకా ఏది వీడి మీద పనిచేయదు, పైన పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో వీడు ఎలా ఉంటుంటాడు, పరమాత్మ ఉంటుంటాడు కాసేపు వీడు ఉంటుంటాడు, ఆ రెండింటి మధ్యలో సన్నటి పొర అంటున్నది ఒకటి ఉంటుంటుంది. పొర బద్దలయ్యేంత వరకు ఇది ఇది వర్తిస్తుంది. అది బద్దలైనప్పుడు ఉండేటువంటి స్థితి మేన స్థితి, అది జరుగుతుంది. సోల్ అండ్ అది ద పవర్ ఆఫ్ ది ఫామ్ టు హోల్డ్ ద సోల్ ఇన్ క్యాప్టివిటీ హ్యాస్ బిన్ నెగేటెడ్ అండ్ టెస్ట్ అండ్ ట్రయల్స్ ఆఫ్ ది ఇనిషియేట్ అప్ టు ద థర్డ్ ఇనిషియేషన్ ఆర్ డైరెక్టెడ్ టు ద ఎండ్. థర్డ్ ఇనిషియేషన్ దాకా జరిగేవన్నీ ఇంకా ఇక్కడ ఉండదు, ఇంకా థర్డ్ ఇనిషియేషన్ దాకా చాలా ఇవన్నీ పరీక్షలు వీడికి లైఫ్లో ఉంటూ ఉంటాయి. ఇంకా మీన స్థితికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇందాక వృశ్చిక రాశిలో చెప్పుకునేటువంటి పరీక్షలు కూడా కాదు, కొంచెం హయ్యర్గా ఉంటుంది ఇక్కడ. ఆ స్థితిలోకి వెళ్తారు వీడు. అది సచ్ ఈస్ ద వే ఆఫ్ ద ఇనీషియేట్ అంటే ఫోర్త్ ఫిఫ్త్ ఇనీషియేషన్ సిక్స్త్ ఇనీషియేషన్ ఈ ఇక్కడ ఉంటారు వాడు, మేన రాశిలో ఉంటారు వాడు. వాళ్ళ సాధన అంతా కూడా అక్కడ ఉంటారు. యూ విల్ నోట్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ యు హ్యావ్ హియర్
Nine signs which carry a man from the stage of imprisonment in form to the freedom of the kingdom of God and the state of embryonic consciousness to the full flower of divine knowledge. ఇది తొమ్మిది స్థితులుగా చెప్పారు ఇక్కడ మళ్ళా కర్కాటక రాశి నుంచి మేన రాశి తొమ్మిది స్థితులు. కనుక ఈ తొమ్మిది అంటుంది అటువంటి స్టేజ్ ఆఫ్ ఇంప్రెసాన్మెంట్ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్గా వీడు అటైన్ అవుతాడండి. అది ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఎంబ్రియానిక్ కాన్షియస్నెస్ టు ద ఫుల్ ఫ్లవర్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్. ఎంబ్రియానిక్ కాన్షియస్నెస్ నుంచి ఫుల్ దైవతత్వం అనేది పరిపూర్ణంగా విచ్చుకున్న వాడుగా తయారవుతాడు. కర్కాటక రాశి మేన రాశి అది నాలెడ్జ్ ఫ్రమ్ ద కండిషన్ ఆఫ్ హ్యూమన్ అవేర్నెస్ టు ద కాన్షియస్ విజ్డమ్ ఆఫ్ ది ఇనిషియేటెడ్ డిసైపుల్. హ్యూమన్ అవేర్నెస్ నుంచి ఇనిషియేటెడ్ డిసైపుల్గా వీడు తయారవుతాడు, అంటే ఫోర్త్ ఫిఫ్త్ ఇనిషియేషన్కి వెళ్తాడు. ఆ స్థితి హ్యూమన్ బీయింగ్ ఉంటుంటాడు ఫిఫ్త్ ఇనిషియేషన్. దీస్ నైన్ సైన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఎక్స్ప్రెస్ ఆఫ్ హ్యూమన్ అన్ఫోల్డ్మెంట్ కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ దో బిగినింగ్ విత్ ద మాస్ అవేర్నెస్ ఆఫ్ క్యాన్సర్. ఈ తొమ్మిది రాసులు కూడా మానవుడిలో హ్యూమన్ అన్ఫోల్డ్మెంట్ అంటుంటే చక్కగా తీసుకొస్తాడు. నెమ్మదిగా ఒక్కొక్క స్థితిలో వీడిలా జన్మ ఎత్తడం, ఆ స్థితిలో ఆ రాశిలో వీడి పరిపూర్ణత అంటుంటే సాధించుతూ ఉండడం. అంటే ఇక్కడ రాశిలో పరిపూర్ణత అంటే మనం పుట్టినటువంటి రాశి ఏమిటి, మన లగ్నం ఏమిటి, ఇది ఒకటి చూసుకోండి ప్రతి వాళ్ళు తప్పకుండా. ఆ రాశి యొక్క లక్షణాలు వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి ప్రతి వాళ్ళకి. తద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి సాధన ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఇది చక్కగా వాళ్ళు ఈ ఒక్క స్టెప్లోనే వాళ్ళు తెలిసేసుకోవచ్చు. అది తొమ్మిది రాసుల్లో అంటే కర్కాటక రాశి నుంచి మేన రాశి చేరడంలో సాధకుడు ఒక్కొక్క స్థితిలో వాడు ఎలా వాడు దాటుకుంటూ వెళుతున్నారనేటువంటి రహస్యాలను కూడా మీకు ఇందులో ఇచ్చానంటున్నారా. సో దీస్ నైన్ సైన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఎక్స్ప్రెస్ ఆఫ్ హ్యూమన్ అన్ఫోల్డ్మెంట్ కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్. బియాండ్ కాన్షియస్నెస్గా జరిగేటువంటి రహస్యాలు కూడా మనకి గతంలో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ విషయాలు కూడా ఇప్పుడు చెప్తారు. సూపర్ కాన్షియస్ స్థితి అన్నారు దాన్ని. సో మనం మామూలుగా సూపర్ కాన్షియస్ అన్నటువంటి వర్డ్ మనకి జనరల్ యూసేజ్లో మనకి చాలా తక్కువగా కనబడుతుంది. కాన్షియస్ అన్కాన్షియస్గా అంటాం, అన్నీ కూడా అన్కాన్షియస్ కాదు. సూపర్ కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్ ఈ స్థితులు కూడా ఉంటుంటాయి, అవి తెలుసుకోవాలి జాగ్రత్త. సో సూపర్ కాన్షియస్ స్థితి ఇది. దో బిగినింగ్ విత్ ద మాస్ అవేర్నెస్ ఆఫ్ క్యాన్సర్ అది. దెర్ ఆర్ త్రీ సైన్స్ ప్రిసీడింగ్ దీస్ విచ్ ప్రొవైడ్ ద సబ్టిల్ ఆర్ సబ్జెక్టివ్ రియాలిటీస్ ఆఫ్ ద విల్ టు బి, ద డిజైర్ టు నో అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్. ఈ తొమ్మిదికి మూడు పరిస్థితులు ఉన్నాయండి, ప్రిసీడింగ్ స్థితులు ఈ మూడు, తర్వాత వచ్చినటువంటి ఈ తొమ్మిది స్థితులు. ఈ మూడు స్థితులు ఏమంటే ఒకటి మేషం, వృషభం, మిథునం. మేషాన్ని ఏమని చెప్పారు, విల్ టు బి సృష్టి చేద్దాం అంటే సంకల్పం, భూమి మీద పుడదాం అంటే సంకల్పం, ఈ పని చేద్దాం అంటే సంకల్పం, ఈ రకంగా జీవించుదాం అంటే సంకల్పం, ఇవన్నీ కూడా మేషంలో ఇవన్నీ కూడా ఉద్భవిస్తుంటాయి. తర్వాత దాన్ని అన్నారు విల్ టు బి అని అన్నారు, సంకల్ప మాత్రముగా ఉండుట అది విల్ టు బి. తర్వాత టారస్ వచ్చేటికి డిజైర్ టు నో అన్నారు, ఏర్పడినటువంటి సంకల్పమును దర్శించుటకు కావలసినటువంటి ప్రయత్నము ప్రారంభమయ్యేది వృషభ రాశిలో. దాని ఏమన్నారు డిజైర్ టు నో అన్నారు, ప్రయత్నం ఒక కోరిక అంటుండేది ఏర్పడుతుంది. గుడి కడితే బాగుంటుంది, గుడి కడదాం అంటువంటి సంకల్పం కలగడం ఒకటి, గుడి కట్టడానికి కావాల్సినటువంటి కోరికలు ఏర్పడటం అంటువంటిది వృషభ రాశిలో జరుగుతుంది. ఏర్పడినటువంటి కోరిక అది వృషభ రాశి దాటిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ దాని ఏమన్నారంటే మిథున రాశిగా చెప్పారు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్, దాంతో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. అంటే గుడి కట్టడానికి కావాల్సినటువంటి స్థలం ఎక్కడుంది అనేటువంటిది వెతుకుతాడు, దాన్ని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసుకుంటాడు. ఈ స్థలం గురించి ఎవరో అడిగి వెళ్ళారండి, ఇక్కడ గుడి కడతారట, వాళ్ళకి అమ్మడానికి ఈయన రెడీగా ఉన్నాడు అన్నటువంటి స్థితి అనుకోండి, అది ఇంకా అమ్మలేదు కానీ పలానా వాళ్ళు అడిగి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడ గుడి కట్టడానికి స్థలం అంటున్నది మనం ఇద్దాం అంటుండగా అనుకోవడం, ఆ యజమాని వీడు కొందాం అనుకున్నవాడు, ఈ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ అది జరుగుతుంది. దీన్నే అది మిథున రాశిగా చెప్పారు.
ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ దీస్ కాన్స్టిట్యూట్ ద ట్రిపుల్ ఇన్సెంటివ్ టు ద మేనిఫెస్టేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ ది హ్యూమన్ కింగ్డమ్. ఇది ఈ మూడు కూడా మేనిఫెస్టేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ది హ్యూమన్ కింగ్డమ్గా చెప్పారు. అంటే సృష్టిలో ఏదైనా సరే భౌతిక రూపం దాల్చడానికి పైన మూడు స్థితులు ఉన్నాయి. దీన్నే మాస్టర్ గారు మనకి మిథున్ రాశిలో ఏమని చెప్తారంటే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ మూడుటికి ఈ మూడు రాసులు చెప్పారు ఆయన మాస్టర్ గారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అంటే మేషము వృషభము మిథునము. గురుర్ బ్రహ్మ అనేటువంటిది మిథునం, గురుర్ విష్ణు వృషభం, మహేశ్వరుడు మేషము. ఈ మూడు స్థితులుగా అంటే మీలోకి సంకల్పములు అనేటువంటివి ఎలా దిగు వస్తున్నాయి అలా ధ్యానం చేయండి. మీ వాక్కుని ధ్యానం చేసినా సరే ఈ మూడు రాశులతో అనుసంధానం జరుగుతుంది. కర్కాటక రాశిగా మీ వాక్ అనేటువంటిది బయటకు వస్తుంది అనేటువంటి విషయాన్ని నందు మీరు మేల్కాంచుతారు. అందరించి ఏ మాట అయినా సరే మాట్లాడడానికి ముందు మీలో ఆలోచనగా వస్తుంది, ఆలోచన పైన కోరిక అంటున్నది ఏర్పడుతుంది, కోరిక పైన సంకల్పం అంటున్నది వస్తుంది. దీన్ని బాగా ధ్యానం చేస్తే మేషముతో అనుసంధానం చెందిన వాళ్ళం అవుతాం మనం. అది మేషం వృషభం మిథునం. దీన్ని ఏమన్నారంటే దీస్ కరస్పాండ్ కాస్మికల్ టు ద లోగోయిక్ ది మొనాడిక్ అండ్ ద స్పిరిచువల్ ప్లేన్స్ టు విచ్ ది హయ్యర్ ఇనీషియేట్ హ్యాస్ యాక్సెస్ ఆర్ వెన్ డీలింగ్ విత్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ లోవర్ టర్మ్ ఆఫ్ ది స్పైరల్ అండ్ ఇన్ కనెక్షన్ విత్ ఆర్డినరీ మ్యాన్. సో ఈ మూడు కూడా ఒక కనెక్టివిటీ ఆఫ్ ద ఆర్డినరీ మ్యాన్ మీరు చూస్తే ఈ మూడు స్థితులకి ఇనీషియేట్ లెవెల్లో ఎలా ఉంటాయి అనేటువంటి రహస్యాలు చెప్తున్నారు. ఏమన్నారు లోగోయిక్ అన్నారు, మొనాడిక్ అన్నారు, నెక్స్ట్ స్పిరిచువల్ అన్నారు. ఈ మూడు స్థితులు లోగోయిక్ అంటుండేది లోగోస్ అంటుండే పదం మన గతంలో కూడా కాస్మిక్ ఫైర్లో కూడా మనం చాలా ఎక్కువగా వాడబడినటువంటి పదం ఇది. అంటే ఈ సృష్టి అన్నటువంటిది మనం తీసుకుంటే ఉదాహరణకు మీరు ఏదైనా సరే భూమి కానీ సూర్యుడు కానీ ఏదైనా సరే అందులో వర్తించడానికి కావాల్సినటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని లోగోస్గా చెప్పారు. అంటే తత్వము అన్నటువంటి దానికి కొంచెం తత్వం అంటే మీరు సూర్యుడి తీసుకుంటే సూర్యుడిలో లోగోస్ అన్నటువంటిది ఒకటి పనిచేస్తున్నారు. ఆ పని చేస్తున్నటువంటి దానికి తత్వం లేదా ప్రజ్ఞ అన్నటువంటిది ఆకర్షిస్తుంది. దాని ఏమన్నారంటే మొనాడిక్ అండ్ స్పిరిచువల్. అంటే స్పిరిచువల్ పదం అంటే ది థర్డ్ ప్లేన్ సంబంధించిన, సెకండ్ ప్లేన్కి సంబంధించినది మొనాడిక్గా చెప్పారు. అంటే ఆడిమొండి అని చెప్పి మనం చదువుకున్నాం ఇది కాస్మిక్ ఫైర్లో, ఆ స్థితికి సంబంధించినటువంటి దాన్ని చెప్పినప్పుడు ఈ పదం వాడుకోవచ్చు మనం. ఇక్కడ ఇక్కడ ఏమని చెప్పారు ఇప్పుడు మనకి లోగోయిక్ అన్నటువంటి పదంగా మనం వాడుకోవచ్చు. సో త్రీ లోగోస్గా దిగివచ్చారు సృష్టి అనేటువంటిది. ఈ ఫస్ట్ లోగోస్, సెకండ్ లోగోస్, థర్డ్ లోగోస్ అంటారు వెళ్ళి. సో ఈ త్రీ లోగోస్ అన్నటువంటి పదం ఏమిటంటే అంటే ఉదాహరణకి మన గీతగా అర్థం అవ్వాలంటే ఉదాహరణకి ఏదో ఢిల్లీలో ఉన్నాడు ఆయన, ఆయన హైదరాబాద్లో ఆఫీస్ పెడదాం అనుకున్నాడు, ఆయన బ్రాంచ్ ఆఫీస్ పెడదాం అనుకున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఆయనకి ఎవడైతే నమ్మకస్తుడిగా ఉంటాడో ఎవడైతే ఇది ఆ ఆఫీస్ని చూసుకో ఇది కూడా ఉంటాడో వాడిని ఫస్ట్ అక్కడికి పంపిస్తాడు. వాడు వెళ్ళి నువ్వు ప్లేస్ సెలెక్ట్ చేసుకో, అక్కడ నీకు కావాల్సినటువంటి స్టాఫ్ని ఎంచుకో, అక్కడ ఒక ఆఫీస్ స్టార్ట్ చేయి, నేను ఇక్కడి నుంచి నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ నేను చేస్తాను, వెళ్ళి వెతికి అక్కడ ఏ ప్లేస్లో మన ఆఫీస్ పెడితే బాగుంటుంది అనేటువంటిది పంపిస్తాడు మొదట. సో అలా వచ్చినటువంటి వాడిని లోగోస్. ఇప్పటికి ఇంకా అక్కడ ప్లేస్ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, వాడు జస్ట్ హైదరాబాద్లో పెట్టుబడుకుని దిగాడు. వాడు దిగినటువంటి వాడు ఇప్పుడు అక్కడ ఒక ఆఫీస్ని బిల్డింగ్ వెతుకుతాడు, వాడు బిల్డింగ్ ఎదిగిన తర్వాత స్టాఫ్ని ఎదుగుతాడు, అలా మిగిలినవన్నీ కూడా అలా దిగొచ్చాడు. ఫస్ట్ వచ్చినటువంటి వాడిని లోగోస్ అన్నారు. సో లోగోస్ అక్కడ ఆఫీస్లో పనిచేస్తున్నంత వరకు ఆఫీస్ ఉంటుందండి. లోగోస్ ఎప్పుడైతే విత్డ్రా అవుతారో ఆఫీస్ ఉంటుంది ఇక్కడ, అలా లోగోస్ అంటుంది పదం అది. సో సూర్యుడిలో కూడా ఈ లోగోస్ అన్నటువంటి వాడు పనిచేస్తున్నాడు. దాని యొక్క మిగిలినవన్నీ కూడా సూర్యుడు, సూర్యుడి ఆత్మ ఇవన్నీ కూడా ఇంకా మిగిలినవన్నీ. సో ఆయన కేంద్రంగా ఉండి పనిచేస్తున్నాడు. భూమిలో కూడా ఈ లోగోస్ అన్నటువంటి ఆయన పనిచేస్తున్నాడు తత్వం అది అది. సో లోగోస్ అన్నారు, నెక్స్ట్ మొనాడిక్ అన్నారు.
మొనాడికి వచ్చేటప్పుడు ఏమంటే అనక, మొనాడ అన్నటువంటిది ఆయన ఒక రిఫ్లెక్టర్ ఆస్పెక్ట్గా కొంతవరకు ఉన్నటువంటిది. లోగోస్ పదం అది, దాని యొక్క రిఫ్లెక్టరీ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నటువంటి దాని ఉన్నట్టు మొనాడిక్ అన్నారు. సెకండ్ స్థితి అంటే పూర్తిగా పరమాత్మ యొక్క తత్వం కాదు, ఆయన యొక్క ప్రతిబింబముగా జీవుడిలో ఉన్నటువంటి వాడు. జీవుడిలో కూడా పరమాత్మే కదా ఉన్నది, కానీ ఆయన వేరు విష్ణువు వేరు, జీవుడిలో ఉన్నటువంటి విష్ణువు వేరు, ఇద్దరికి తేడా ఉంది. అదేమిటో అట్లా మొనాడిక్. సో అలా మెయిన్ ఆయన అక్కడ ఢిల్లీ నుంచి వచ్చాడు, ఆయన మెయిన్ ఆఫీసు, ఆయన ఆయనకి ఒక అసిస్టెంట్గా ఇంకొకడు వచ్చాడు అనుకోండి, ఇంకొకడు నేర్పుకున్నాడు అనుకోండి. సో వాడు ఏంటంటే, వాడు వీడు కూడా ఆయన వల్ల ఏర్పడి, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి మెయిన్ ఆయన యొక్క అధీనంగా వీళ్ళిద్దరు వచ్చినటువంటి వాళ్ళే, నో డౌట్. కానీ ఈయన లోగోస్, ఈయన మొనాడిక్ అన్న థర్డ్ ఈజ్ స్పిరిచువల్, అంటే ఇక్కడ లోకల్గా ఉంటుండే అని ఒక నేర్కున్నారు, ఆ స్థితిలో ఉన్నారంటే స్పిరిచువల్ అన్నారు. సో ఈ మూడు విషయాల్ని మూడుగా ఈ రకంగా దర్శించండి అన్నారు. సో మేషము, వృషభము, మిథునము. సో ఈ ఊర్లో వాడిని ఏమన్నా ఒకరిని పట్టుకోవాలి కదా, వీడి ఊర్లో ఆఫీస్ పెట్టాలంటే వాడు ఏమన్నా తెలిసిన వాడిను లేదా తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిన వాడిని ఏమన్నా ఒకరిని పట్టుకుంటారు కదా, వాడు స్పిరిచువల్ అన్నారు. వాడిని స్పిరిచువల్ ప్లేన్స్ అండ్ స్పిరిచువల్ ప్లేన్స్ టు వెచ్ ది హయ్యర్ ఇనీషియేట్ హ్యాస్ యాక్సెస్ ఆర్ వెన్ డీలింగ్ విత్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆన్ ఎ లోవర్ టర్న్ ఆఫ్ ది స్పైరల్ అండ్ ఇన్ కనెక్షన్ విత్ ఆర్డినరీ మ్యాన్ దే కరస్పాండ్ టు ద మెంటల్ యాస్ట్రల్ అండ్ ద ఇథరిక్ వెహికల్స్ ఆఫ్ మ్యాన్. ఈ మూడింటిని ఏమన్నారంటే మెంటల్, యాస్ట్రల్, ఇథరిక్ వెహికల్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్పారు. మేషము, వృషభము, మిథునాన్ని మెంటల్, యాస్ట్రల్ అండ్ ఇథరిక్ వెహికల్స్ అన్నారు. ఇథరిక్ అది నాట్ టోటల్లీ, ఇది కర్కాటక వచ్చి వచ్చేటికి డెన్స్ ఫిజికల్గా మీరు తీసుకోవచ్చు. దే ఆర్ దేర్ ఫార్ రిలేటెడ్ టు ద హయ్యెస్ట్ అండ్ ద లోయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ మూడు హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పారు లోగోస్, నెక్స్ట్ ఈజ్ మొనాడిక్, థర్డ్ ఈజ్ స్పిరిచువల్, దట్ ఈస్ హయ్యెస్ట్. లోయెస్ట్ ఏమిటి? మెంటల్, ఆస్ట్రల్, ఇథరిక్. ఇది మేషం, వృషభం, మిథునం. ఈ రకంగా వీటిలో ఈ పదాలు మీరు నింపుకోవచ్చు. ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి, వేసేసుకుని మేషం రాసుకోండి, తర్వాత అక్కడే మీరు ఇది రాసేసుకోండి, ఏంటి, లోగైక్, వృషభం, తర్వాత మొనాడిక్, ఆస్ట్రల్, మెంటల్, అక్కడ ఇక్కడ ఆస్ట్రల్, ఇక్కడ ఈథరిక్, జెమిని, తర్వాత స్పిరిచువల్. ఈ రకంగా మీరు నోట్ చేసుకోండి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ, ఈ పదాలు మీరు రాసేసుకోవచ్చు. ఐ హావ్ ఇన్ ద అబో ఐడియా దే ఆర్ దేర్ ఫార్ రిలేటెడ్ టు ద హయాలి. ఐ హావ్ ఇన్ ద అబో ఐడియాస్ గివెన్ యూ సెవరల్ హింట్స్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్. వన్ ఆఫ్ ద సింబల్స్ ఆఫ్ అన్ ఇనిషియేట్ ఆఫ్ ఎ సర్టెన్ డిగ్రీ ఈస్ దట్ ఆఫ్ ది 5-pointed star విత్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సెంటర్. ఇంకొకటి ఏంటి మీరు ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే, సంబళ, హైరార్కీ, హ్యుమానిటీ, ఇవి కూడా రాసేసుకోండి పదాలు. మీకు చాలా ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు వచ్చేస్తుంది. ఇంకా మీరు రాసుకోగలిగితే సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధి, ఇట్లా మీరు రాసేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనకి వన్ ఆఫ్ ద సింబల్స్ ఆఫ్ అన్ ఇనిషియేట్ ఆఫ్ సర్టెన్ డిగ్రీ ఇస్ దట్ 5-pointed star విత్ ఎ ట్రయాంగిల్ ఇన్ ది సెంటర్. ఇది ఒక సింబల్ వేసుకోండి మీరు, 5-pointed star వేసేసుకొని దాని మధ్యలో ఒక ట్రయాంగిల్ వేసుకోండి. చాలా ముఖ్యం ఈ సింబల్ మనకి, అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 5-pointed star అంటే మనం చెప్పుకున్నాం, మనకి 5 స్థితులు, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం, ఈ 5 స్థితులు రాసేసుకోండి. ఈ ట్రయాంగిల్ ఏంటో మనకి ఇప్పుడే చెప్తారు. విత్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సెంటర్ దిస్ ఈస్ ఏ రిఫరెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ద వాటరీ ట్రయాంగిల్ విత్ విచ్ వీ హ్యావ్ జస్ట్ బీన్ కన్సర్న్డ్ అండ్ ది 5-pointed linking విచ్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇనిషియేట్. అది ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇనిషియేట్లో ఇవి ఎలా లింకప్గా ఉన్నాయి. ట్రయాంగిల్ వేసుకున్నప్పుడు కర్కాటకం, వృశ్చికం, మీనం, ఈ మూడు రాసేసుకోండి. పైన 5-pointed star చెప్పుకున్నప్పుడు వాటితో పాటు మీరు ఇంకొక 2 రాసులు, కన్య, మకరం, ఈ 2 రాసుకుంటారు. ఇది
We come now to a consideration of the rulers of this sign and to a study of the planets which act as a focal points and as the distributing agents for certain cosmic energies. Okay. సో ఇప్పుడు ఈ రకంగా రూలర్స్ ఈ కాస్మిక్ ఎనర్జీస్ వల్ల మనకి అందుతున్నాయి వీటి ద్వారా అనేటువంటి విషయం ఇప్పుడు ఇంకోటి చెప్తారు. మచ్ హ్యాస్ బీన్ ఎర్లియర్ ఇండికేటెడ్ అలాంగ్ దిస్ లైన్ అండ్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దీస్ ఇంపాక్టింగ్ ఎనర్జీస్ కెన్ ఓన్లీ బి గ్రాస్డ్ యాజ్ వి కాన్స్టిట్యూట్ విత్ అవర్ స్టడీస్ అండ్ ఇన్వెస్టిగేట్ దీస్ సైన్స్ ఇన్ ద రిలేషన్ విచ్ దే అస్యూమ్ యాజ్ వి స్టడీ దెమ్ ఇన్ కనెక్షన్ విత్ అదర్ సైన్స్. సో వీటిని మిగిలిన రాసులతోటి మనం కంపేర్ చేసుకుని జాగ్రత్త అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేస్తే అప్పుడు వీటి యొక్క రహస్యం మనకు బాగా అర్థమవుతుంది అని చెప్తున్నారు. విత్ అదర్ సైన్స్ దీస్ సైన్స్ ఇన్ రిలేషన్ విచ్ దే అస్యూమ్ యాజ్ వి స్టడీ దెమ్ ఇన్ కనెక్షన్ విత్ అదర్ సైన్స్ క్లెయిమింగ్ ద సేమ్ ప్లానెటరీ రూలర్స్ సేమ్ ప్లానెటరీ రూలర్స్ ఇన్ అదర్ సైన్స్ ఎలా పనిచేస్తాయి ఈ రహస్యాన్ని ఒకటి దర్శించాలన్నట్టు. సేమ్ ప్లానెటరీ రూలర్స్ ఇన్ అదర్ సైన్స్ ఎలా ఉంటుంది దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సేమ్ ప్లానెట్ రూలర్స్ అంటే ఈ గ్రహములు ఈ రాసుల్లో పనిచేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి స్థితిలో అందిస్తున్నాయి, అదే గ్రహములు వేరే రాసుల్లో ఉన్నప్పుడు ఎలా పనిచేస్తున్నాయి, లేదా గ్రహాలు రాసుల్లో వర్తిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి స్థితి వీడికి అందించడానికి అవి ఎక్కువ సహాయపడుతున్నాయి, ఇది మీరు దర్శించాల్సిన విషయం. సో ఆ పాయింట్ మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెర్ ఈస్ వన్ పాయింట్ విచ్ ఐ వుడ్ లైక్ టు మేక్ క్లియర్ and that is that in the two rulers of this sign, the moon and Neptune, we have the symbols of a close relationship between the mother of all forms and the god of all waters. So ippudu prastham so manaku ayina cheppinatundi point entante planetary rulers okati baa telusukondi. Planetary rulers ippudu cheppinatundi 5 signs lo ela pani chestunay manam chaduvukundam, migilina signs lo ela pani chestunay antundi vishayam meeru అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అది తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళా ప్రస్తుతం మనకి కర్కాటక రాశిలో ఉన్నాం. కర్కాటక రాశికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానంగా 2 ప్లానెట్స్, ఒకటి చంద్రుడు ఇంకొకటి నెప్ట్యూన్, ఈ రెండు ఎలా ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి అన్నటువంటి విషయం మనం చెప్తున్నారు ఇప్పుడు. సో చంద్రుడిని ఏమన్నారంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద మదర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్, చంద్రుడి వల్లనే మనకి దేహములు అనేటువంటి కట్టబడుతూ ఉన్నాయి. సో ఈ విషయం మనకి చాలా క్లియర్గా సుమారు ఒక 50 పేజీలో ఎంతో మనకి రన్ అవుతుంది మన కాస్మిక్ ఫైర్లో. ఆల్ మూన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ అని అన్నారు చూసారండి, ఆల్ ఫార్మ్స్ రావడానికి మూన్ కారణంగా చెప్పారు కదా. అసలు చోట్ల సూర్య ప్రజ్ఞ అనేటువంటిది జీవుడు అంటే జీవుడుగా పుట్టడానికి ముందు ఈ సూర్యుడి నుంచి ప్రజ్ఞ అనేటువంటిది దిగుతుంది, దిగినటువంటిది దానికి చంద్రుడి నుంచి ఈ ఏ కారణంగా ఏ విషయ నిర్వహణకు సూర్యుడి నుంచి దిగి వచ్చినటువంటి ప్రజ్ఞ భూమి మీద పుట్టడానికి ఏర్పడుతుందో దానికి కావాలన్నటువంటి బాడీ చంద్రుడి నుంచి స్వీకరిస్తుందని చెప్తారు. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ, ఇంత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. సో ది లోవర్ పితృస్ అని చెప్పి అక్కడ సంబోధిస్తారు ఆయన. సో అంటే మనలో ఏర్పడేటువంటి లోవర్ 3 ప్లేన్స్ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ ఇదంతా కూడా మనకు చంద్రుడి నుంచి అందుతూ ఉంటుంది. సో సూర్య ప్రజ్ఞ అనేటువంటిది పైన చెప్పడేటువంటి 3, సో వాటి నుంచి 3గా వచ్చినటువంటిది ప్రజ్ఞగా తయారైనటువంటిది లోవర్ 3. అంటే వీడు ఏ కార్యక్రమం నిర్వహణకు భూమి మీద పుడుతున్నాడో దానికి సంబంధించినటువంటి బాడీ వీడు చంద్రుడి నుంచి స్వీకరిస్తాడు. సో దీనికి కావాలన్నటువంటి బాడీ చంద్రుడి నుంచి అది అట్రాక్ట్ చేస్తున్నాడు. అటువంటి దేహములు కలిగినటువంటి అణువుల్ని ఇది అట్రాక్ట్ చేసి తద్వారా దేహ నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది తల్లి గర్భములు. అది ఆ విషయాలన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రస్తుతం మనకు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే చంద్రుడు ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్, అది అంటే రూపం ఏర్పడడానికి చంద్రుడు కారణంగా చెప్పారు. సో భూమి మీద ఏవైనా సరే ఏర్పడడానికి ఒక రూపం దాల్చడానికి చంద్రుడు వలన రూపములు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ ఏమన్నారు నెప్ట్యూన్ గురించి, ది గాడ్ ఆఫ్ ది వాటర్స్ జలములుగా తెలియబడేటువంటిది అంతా కూడా నెప్ట్యూన్గా చెప్పారు. దట్ ఈస్ బిట్వీన్ ద 2 ప్లానెట్స్ ఇన్ దిస్ ఇసోట్రిక్ మ్యారేజ్, దీని ఏమన్నారంటే ఇసోట్రిక్ మ్యారేజ్ అన్నారు. అదేంటో చెప్తారంటే చంద్రుడికి వాటర్స్కి చోటులో జలములకి చంద్రుడికి ఒక చక్కటి అనుసంధానం ఉంది, దీని ఏమన్నారంటే ఇసోట్రిక్ మ్యారేజ్ అన్నారు. సో చోటులో జలములుగా మనం దర్శన అంటే చోటులో జలములు అంటుండదు అంటే కాస్మిక్ ఆస్ట్రల్ అది అది చోటులో జలములు అంటే భౌతిక రూపం దాల్చడానికి పైన ఉన్నటువంటి స్థితి. తర్వాత నెప్ట్యూన్గా చెప్పారు మనకి. సో ఈ జలముల అన్నటువంటివి వాటికినను మనకు
భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం అయినటువంటి చంద్రుడికి ఒక చక్కటి అనుసంధానం ఉంది. దీన్ని ఏమన్నారంటే కాస్మిక్ మ్యారేజ్, ఇసోట్రిక్ మ్యారేజ్ అన్నారు. యు హ్యావ్ పిక్చర్డ్ ఫర్ హ్యుమానిటీ ఏ మేజర్ సింథసిస్ ఆఫ్ ఫామ్ అండ్ ఆఫ్ డిజైర్ సెన్సిటివిటీ అండ్ కాన్సిక్వెంట్లీ ఏ ట్రూ స్టేట్మెంట్ ఆఫ్ ది స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ రీకాల్ అట్లాంటియన్. ఇది అయిపోతుంది అట్లాంటియన్. సో ఇసోట్రిక్ మ్యారేజ్, యూ హ్యావ్ పిక్చర్డ్ ఫర్ హ్యుమానిటీ ఏ మేజర్ సింథసిస్. సో హ్యుమానిటీలో ఈ సింథసిస్ ఆస్పెక్ట్ అనేటువంటి చక్కగా జరుగుతుంది. మేజర్ సింథసిస్ అన్నారు దాన్ని, సింథసిస్ ఆఫ్ ఫామ్ అండ్ ఆఫ్ డిజైర్ సెన్సిటివిటీ. సో ఫారము డిజైర్ సెన్సిటివిటీ ఈ రెండింటి మధ్యలో ఒక స్టిక్ అయి ఉండాలి. ఫారం ఉంది, డిజైర్ సెన్సిటివిటీ అంటే వీడి యొక్క ఆస్ట్రల్లో ఇప్పుడు ఒక మనకి ఇనిషియేషన్ సోదాల్లో ఈ పాయింట్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఈ రెండింటికి ఒక అంటే వీడి భావ అనేటువంటిది భౌతికంగా చక్కగా దర్శనపడిపోతుంటుంది. సో బికాస్ ఆఫ్ ది క్లోజ్ అటాచ్మెంట్ ఆఫ్ ది ఫిజికల్ టు ది ఆస్ట్రల్, ఇప్పుడు భావం ఏదైతే ఉందో వీడు కోపం వచ్చినా టక్కని వీడు మొహంలో కనబడిపోతుంటుంది అదనమాట. సో దాన్ని ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే స్టేజ్ ఆఫ్ అది సింథసిస్ ఆఫ్ ఫామ్ అండ్ ఆఫ్ డిజైర్ సెన్సిటివిటీ అండ్ కాన్సిక్వెంట్లీ ట్రూ స్టేట్మెంట్ ఆఫ్ ది స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ వీ కాల్ అట్లాంటియన్. అప్పుడు ఉండేటువంటి స్థితిని ఉన్నారంటే అట్లాంటియన్. అందుగురించి మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇనిషియేషన్ సోలార్లో ఏమని చెప్తారంటే స్త్రీలకు ఎక్కువగా ఈ ఆస్ట్రల్లోనూ ఫిజికల్ రెండు ఎక్కువ వాళ్ళు వాళ్ళు అటాచ్ అయి ఉంటాయి. అందుగురించి వాళ్ళకి బాధ వచ్చిన తొందరగా వాళ్ళ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేస్తుంటుంది. ఏదైనా సరే వాళ్ళు తొందరగా వాళ్ళ ఎక్స్ప్రెషన్లోకి తెచ్చేస్తుంటారు బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్. సో అందులో అలాగే మనకి మెంటల్ ప్లేన్ తోటి అటాచ్ అయినప్పుడు ఎలా ఉంటారు ఇవన్నీ మనకి అక్కడ ఇనిషియల్ సోలార్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మాస్ సెన్సిటివిటీ అండ్ మాస్ ఐడెంటిఫికేషన్ విత్ ఫారం. సో మాస్ సెన్సిటివిటీ అండ్ మాస్ ఐడెంటిఫికేషన్ విత్ ఫారం, ఇది చక్కగా ఇది కర్కాటక రాశిలో జరుగుతుంటుంది. సో ఇది అట్లాంటియన్ స్థితికి సంబంధించి అంటే కాన్షియస్నెస్ ఇక్కడ డిజైర్ ఆస్పెక్ట్ ఉన్నను ఫారం ఆస్పెక్ట్ రెండు కూడా చక్కగా లింక్అప్ అయిపోయి ఉన్నటువంటి స్థితి అన్నమాట. దాన్ని అట్లాంటియన్ స్థితి. దీన్ని ఇంకొక రకంగా ఇందాక చెప్పినప్పుడు ఏమన్నారు నెప్ట్యూను మూన్ అని చెప్పి చెప్పారు. ఈ రెండింటి మధ్యలో ఇసోట్రిక్ మ్యారేజ్ అన్నారు. ఇక్కడ చెప్పినప్పుడు ఏమంటున్నారు ఆస్ట్రల్ అండ్ ది ఫారం ఆస్పెక్ట్ ఈ రెండు కూడా అనుసంధానం చెందిపోయి లింక్అప్ అయిపోయి ఉంటున్నాయి అని అన్నారు. దాన్ని ఏమన్నారంటే మ్యారేజ్ అన్నటువంటి వర్డ్ వాడారు ఇక్కడ. దానికి విత్ ఫారం అండ్ విత్ ఫార్మ్స్ ఇన్ ది అది మాస్ ఐడెంటిఫికేషన్ విత్ ఫార్మ్ అండ్ విత్ ఫారమ్స్ ఈస్ ది సిగ్నిఫికెంట్ ఇండికేషన్ అండ్ అవుట్ స్టాండింగ్ క్యారెక్టరిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇట్స్ సబ్జెక్ట్స్ అది అది అట్లాంటి అన్నారు. దెర్ ఇస్ మచ్ ఆఫ్ దిస్ టుడే అండ్ ఆఫ్ దిస్ స్టేజ్ మాస్ సెన్సిటివిటీ అండ్ మాస్ ఐడెంటిఫికేషన్ విత్ ఫారం. దీని అన్నారంటే మాస్ సెన్సిటివిటీ అన్నారు. సెన్సిటివిటీ ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ది ఆస్ట్రల్ ప్లేన్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. సో మాస్ సెన్సిటివిటీ అండ్ మాస్ ఐడెంటిఫికేషన్ బికాస్ ఇట్ ఈస్ ఫిజికల్ హెన్స్ ఇట్ ఈస్ కర్కాటక రాశి హెన్స్ మాస్ ఐడెంటిఫికేషన్ మాస్ సెన్సిటివిటీ బికాస్ మా మూన్ అండ్ నెప్ట్యూన్ అని చెప్పినప్పుడు ఈ రెండు స్థితులు మాస్ సెన్సిటివిటీ మాస్ ఐడెంటిఫికేషన్ అన్నటువంటి చెప్పారు. అది విత్ ఫారం అండ్ విత్ ఫార్మ్స్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఇండికేషన్ అండ్ అవుట్ స్టాండింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ సబ్జెక్ట్స్ ద మూన్ హౌఎవర్ రిలేట్స్ క్యాన్సర్ టు టూ అదర్ సైన్స్ అండ్ దిస్ ఫార్మ్ ఏ కాస్మిక్ ట్రయాంగిల్. మూన్తో ఇది క్యాన్సర్ ఏం చేస్తుందంటే మూన్ కదండి ఇక్కడ, అందు గురించి ఇంకొక టూ సైన్స్ తోటి ఇది చక్కటి ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యేటట్టు చేస్తాను. ఏమిటి ఆ టూ అంటే ఒకటి కర్కాటకం కన్యా కుంభం ఈ మూడు ఒక ట్రయాంగిల్గా వేసుకోండి మళ్ళీ ఇప్పుడు. సో ఈ మూడు ఒక ట్రయాంగిల్గా మీరు వేసుకుంటే అక్కడ మీకు ఇప్పుడు చంద్రుడు ఏం చేస్తున్నాడో చెప్తాడు మనకి నెక్స్ట్ ఈ మూడింటి వలన. ఇన్ దిస్ కాంబినేషన్ యూ హ్యావ్ ది సైన్ ఆఫ్ మాస్ కాన్షియస్నెస్ ది సైన్ ఆఫ్ ది క్రైస్ట్ కాన్షియస్నెస్ అండ్ ది సైన్ ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఇది జరుగుతుంది వీళ్ళు మాస్ కాన్షియస్నెస్గా చెప్పబడినప్పుడు కర్కాటక రాశి అన్నారు. నెక్స్ట్ క్రైస్ట్ కాన్షియస్నెస్ అని చెప్పినప్పుడు వర్గోగా చెప్పారు కన్యారాశి తల్లి యొక్క గర్భములో క్రైస్ట్ కాన్షియస్నెస్ ఉంటుంది పనిచేస్తుంది అక్కడ కన్యలో. ఆ స్థితిని అన్నారంటే క్రైస్ట్ కాన్షియస్నెస్ అన్నారు. అంటే వీడు జీవుడుగా ఉంటున్నటువంటి వాళ్ళు వీడిలో దివ్యత్వము లేదా దైవము వీడిలో ఉన్నాడు అనేటువంటి స్థితి వీడికి తెలియబడుతుంటుంది. కానీ ఉన్నాడని చూపించగల ఇంక చూపించలేడు తల్లి గర్భం లోపల ఉన్నాడు వాడు.
ఆ స్థితి ఉన్నప్పుడు క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటారు. ఈ రెండు కూడా వీటిని ఎక్కడికి తీసుకెళ్తా అంటే కుంభరాశికి తీసుకెళ్తాయి. దాని ఆనర్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. సో ఈ మూడు ఒక ట్రయాంగిల్గా వేసుకొని చక్కగా ఇన్ దిస్ కాంబినేషన్ యూ హ్యావ్ ది సైన్ ఆఫ్ మాస్ కాన్షియస్నెస్, ది సైన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ది సైన్ ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ ద మీడియం ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నెప్ట్యూన్ రిచ్ ద మూన్ వేల్స్. ఇవన్నీ కూడా దేని వలన జరుగుతున్నాయి? నెప్ట్యూన్ వలన జరుగుతున్నాయి. అది దా అంటే నెప్ట్యూన్ పై కనబడకుండా చంద్రుడి ద్వారా జరుగుతుంది. ఒక అంతర్హస్యం, చంద్రుడి ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వహింపబడుతుంది. కానీ చంద్రుడి ద్వారా నిర్వహింపడానికి పైన ఉన్నటువంటిది ఏమిటి? నెప్ట్యూన్. ఈ రహస్యం తెలుసుకోండి అని చెప్తున్నారు. లైక్ లియో విచ్ ఇస్ రూల్డ్ ఇన్ ఆల్ ఇట్స్ త్రీ ఎక్స్ప్రెషన్స్, ఆర్థడాక్స్, ఎసోట్రిక్ అండ్ హైరార్కికల్. ఏంటి ఈ మూడిట్లోనూ లియో పనిచేస్తున్నది? ఆర్థడాక్స్ గాను ఎసోట్రిక్ గాను ఎక్సోట్రిక్ గా పనిచేస్తున్నటువంటి ప్లానెట్ ఏమిటి లియోలో? సూర్యుడు. సో అక్కడ ఎలా అయితే సూర్యుడు పనిచేస్తున్నాడో, క్యాన్సర్ ఇస్ ద ఓన్లీ అదర్ సైన్ విచ్ ఇస్ రూల్డ్ బై ఓన్లీ వన్ ప్లానెట్. దో ఇన్ ఆర్థడాక్స్ ఆస్ట్రాలజీ ద మూన్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ బై ఫర్ నెప్ట్యూన్ బికాస్ ఇట్ ఈస్ ద ఫామ్ నేచర్ విచ్ ఇస్ డామినెంట్ ఇన్ ద లాంగెస్ట్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ అన్ఫోల్డ్మెంట్. జస్ట్ యాజ్ ఎసోట్రికల్ ఇట్ ఈస్ ద ఫీలింగ్ సెన్సిటివ్ నేచర్ విచ్ డామినేట్స్ ద యావరేజ్ మ్యాన్. సో అక్కడ ఎలా అయితే సింహరాశిలో సూర్యుడు ఈ మూడింటికి ఎలా అయితే పనిచేస్తున్నాడు అనేటువంటి రాశి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రస్తుతం కర్కాటక రాశిలో చంద్రుడు ఆ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు గురించి ఈ రెండు రాశులు చాలా ముఖ్యం. సో నెప్ట్యూన్ అయితే ఇక్కడ ఏంటంటే నెప్ట్యూన్ చంద్రుడి ద్వారా పనిచేస్తున్నాడు. జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమం అంతా నెప్ట్యూన్దే, బట్ చంద్రుడి ద్వారా కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇట్ ఈస్ విత్ దిస్ స్టేబుల్ టెండెన్సీ ద డిసైపుల్. అందుగురించి మీరు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి చంద్రుడి ప్రభావం మాత్రమే వీడిలో పనిచేస్తుందా లేదా నెప్ట్యూన్ యొక్క ప్రభావం పనిచేస్తుంది అంటే మీరు హారోస్కోప్ చూసినప్పుడు మీరు ఫస్ట్ అది అనలైజ్ చేయాలి. మీ పాయింట్ అనలైజ్ చేయడానికి ఇంకో అంటే మీకు మామూలుగా నెప్ట్యూన్ తోటి ఒక శుభదృష్టి ఉందనుకోండి చంద్రుడు, అప్పుడు మీరు డైరెక్ట్గా ఎలా అయినా చెప్తారు. దృష్టి శుభదృష్టి అది ఉందా లేదా అంటే చంద్రుడి యొక్క ప్రభావం మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇది ఈ కాన్సెప్ట్ మీరు చూసుకోవాలి. ఒకవేళ నెప్ట్యూన్ తోటి ఒక శుభదృష్టి ఉందనుకోండి, దీనికి కానీ వేరే ఇంకో ప్లానెట్ ఈ రకంగా ఎక్కడైనా వస్తుంది అనుకోండి, నెప్ట్యూన్ టచ్ టు ద మూన్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ, దెన్ మీరు హారోస్కోప్ వాళ్ళది చెప్పేటప్పుడు వాడిని యూనివర్సల్ కాన్షియస్నెస్కి లింక్ అప్ అయ్యేటువంటి రహస్యాలు వాడికి ఇచ్చేసేయాలి ప్రధానంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సబ్స్టిట్యూటెడ్ ఫర్ నెప్ట్యూన్ బికాస్ ఇట్ ఇస్ ద ఫార్మ్ నేచర్ విచ్ ఇస్ డామినెంట్ ఇన్ ద లాంగెస్ట్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ అన్ఫోల్డ్మెంట్. జస్ట్ యాజ్ ఎసోట్రికల్లీ ఇట్ ఈస్ ద ఫీలింగ్ సెన్సిటివ్ నేచర్ విచ్ డామినేట్స్ యావరేజ్ మ్యాన్. సో నెప్ట్యూన్ ఆ రకంగా మూన్ ఈ సబ్స్టిట్యూటెడ్ ఫర్ నెప్ట్యూన్ అని చెప్పారు. ఇట్ ఈస్ విత్ దిస్ స్టేబుల్ టెండెన్సీ దట్ ద డిసైపుల్ హ్యాస్ టు రిసీవ్ ఇన్ ది మాస్ మైండ్ ఆఫ్ విచ్ క్యాన్సర్ ఈస్ ద ట్రూయెస్ట్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ఫార్చునేట్ దట్ నెప్ట్యూన్ ఈస్ వెయిల్డ్ బై ద మూన్ అండ్ దట్ ది ఫార్మ్ ఫెయిల్స్ టు రిజిస్టర్ టు స్టెప్ డౌన్ మెనీ ఆఫ్ ద ఇంపాక్ట్స్ టు విచ్ ద ట్రూ మ్యాన్ ఇస్ సెన్సిటివ్. స్టెప్ డౌన్ అది గ్రహించుకోలేకపోతుంది అన్నారు. అందుగురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా మీరు జాతీయ చక్రం స్టడీ చేసి చెప్పేటప్పుడు వాడికి యూనివర్సల్ కాన్షియస్నెస్ లింకప్ ఖచ్చితంగా మీరు ఇచ్చేసేయాలి. ఎందుకంటే వాడు గ్రహించుకోలేనటువంటి స్థితిగా ఉన్నాడు. అది వాడి జేబులోనే ఉంది బంగారం, అది బంగారం అని వాడికి తెలియదు. అది ఇక్కడ ఇబ్బంది. అందుగురించి మీరు దాన్ని ఏం చేస్తారంటే నాయన నీ చేతిలో ఉన్నటువంటిది ఏదో పిచ్చిది కాదు నాయన, అది బంగారం వస్తువు, అది ఏదో తోమకుండా ఉండడం చేత అది ఏదో నల్లగా ఉంది, దానివల్ల నువ్వు గుర్తించలేకపోతున్నా, నీ చేతిలో ఉన్నటువంటి బంగారం వస్తువు దాన్ని చక్కగా వాడుకో అన్నటువంటి రహస్యం వాడికి ఇచ్చేసాడు. మన యొక్క కర్తవ్యం అంతవరకు వాడు అది వాడు ఈ జన్మలో వినియోగించుకుంటే వాడు సాధన ఫాస్ట్గా వెళ్ళదు, ఈ జన్మలో వినియోగించుకోకపోతే టైం పడుతుంది అంతే. అదే వాడు ఏం ఇదైపోడు, టైం పడుతుంది అంతే. వాడిని అది వాడికి జరుగుతున్నటువంటి విషయాన్ని వాడు గ్రహించుకోవడానికి టైం పడుతుంది. అది మనం ఏదైనా కొంచెం మనం చెప్పడం చేత ఏమవుతుందంటే ఆ స్టెప్ కొంచెం తేలికగా పడుతుంది. నాయన నువ్వు వెతుకుతున్న బస్సు ఇదే, కాకపోతే భాష వేరుగా ఉంది కాబట్టి నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు, నువ్వు వేరే రాష్ట్రం వచ్చావు కదా, ఇక్కడ నుండి భాష నీకు తెలియట్లేదు కాబట్టి నువ్వు ఏ బస్సు అని చెప్పి నువ్వు వెతుక్కుంటున్నావు, ఇదే బస్సు నువ్వు ఎక్కాల్సిందే అనేటువంటి విషయం మనం ఎవడైనా చెప్పాడనుకోండి అక్కడ లోకల్, అది ఇక్కడ జరిగేటువంటి విషయం. ఎందుకంటే ఇంకేమైనా
సో మనం జాతకం చూసేటప్పుడు ఈ లింకప్ అనేటువంటి వాడికి ఎస్టాబ్లిష్ చేయాలి వాడికి. సో మాస్ సెన్సిటివ్ అది యావరేజ్ హ్యుమానిటీ ఇస్ నాట్ ఎట్ ఫుల్ ఎక్విప్డ్, ఎందుకంటే యావరేజ్ హ్యుమానిటీ ఈజ్ నాట్ ఎట్ ఫుల్ ఎక్విప్డ్, వాడు ఎక్విప్గా లేడు వాడు. అందు గురించి ఇది చెప్పాలి మనం వాడికి, టు బేర్ ద ఫుల్ రేంజ్ ఆఫ్ దీస్ ఇంపాక్ట్స్, అది ఆఫ్ దీస్ ఇంపాక్ట్స్ దెమ్ కన్స్ట్రక్టివ్లీ ఆర్ టు ట్రాన్స్మ్యూట్ దెమ్ అండ్ ఇంటర్ప్రిట్ దెమ్ యాక్యురేట్లీ. ఇంటర్ప్రిట్ దెమ్ యాక్యురేట్గా వాడికి ఇంటర్ప్రిట్ చేయాలి, కన్స్ట్రక్టివ్గా చేసి. అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ఎసాట్రిక్ డెవలప్మెంట్, వన్ ఆఫ్ ద మేజర్ డిఫికల్టీస్ అండ్ గ్రేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద డిసైపుల్ ఈజ్ హిస్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ టు ఇంపాక్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అండ్ ద ర్యాపిడ్ ఎబిలిటీ టు రెస్పాండ్ టు కాంటాక్ట్స్ కమింగ్ ఫ్రమ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ద కాంపస్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ ద జోడియాక్ వీల్ అండ్ ఫ్రమ్ దట్ విచ్ ఈజ్ విథిన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ దట్ విచ్ ఈజ్ విథౌట్. వీడు ఉన్నటువంటి స్థితి ఏమవుతుందంటే వీడికి సెన్సిటివిటీ అంటే బాగా డెవలప్ అయిపోయి ఉంటాడంటే, ఎందుకంటే చంద్రుడు పైన నెప్ట్యూన్ కదా, సో వీడికి ఫుల్ సెన్సిటివ్, వీడు చాలా సెన్సిటివ్గా ఉండు. ఆ సెన్సిటివిటీ వలన ఉపయోగం ఉంది, నిరుపయోగం ఉంది. ఏంటి ఉపయోగం అంటే వీడు వీడి చుట్టూతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అనండి, వీడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం అనండి, వీడి కాలనీ అనండి, వీడు ఉండేటువంటి ప్రదేశం అనండి, అది కూడా వీడి మీద సెన్సిటివిటీ చూపిస్తుంటుంది. అట్ ది సేమ్ టైం హయ్యర్గా ఉన్నటువంటి రహస్యాలకు కూడా వీడు సెన్సిటివ్గా ఉంటాడు. వీడు దీనిలో పడిపోయాడు అనుకోండి దాన్ని మిస్ అయిపోతాడు, అది ఇక్కడ ఎక్కువ ఇబ్బంది. వీడు సెన్సిటివిటీగా ఉండడం ఇట్స్ ఫార్చునేట్, వీడు వేరే సెన్సిటివ్గా లేడు. వీడు సెన్సిటివిటీ అంటుంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ అయింది, ఎస్టాబ్లిష్ అయినటువంటిది వీడు. ఈ సెన్సిటివిటీ అంటుంటే భౌతికమైనటువంటి జగత్తులు కూడా, అంటే వీడు ఫ్రెండ్స్ గారైనా ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాడు శనివారం నాడు, సోమవారం నాడు శివరాత్రి జగ శివుడు గుడికి వెళ్దాం అనుకున్నాడు పొద్దున్నే, కానీ వీడు ఫ్రెండ్ ఏదో శని ఆదివారాలు బయట పోదాం పదరా అని చెప్పి బయట తీసుకెళ్ళాడు, సోమవారం నాడు వీడు ఇంటికి చేర్చలేదు. వీడేం అడగలేడు, వీడికి బుర్ర తట్టదు, వీడు ఫ్రెండ్ లాగేసుకుని వెళ్ళిపోయాడు కదా. మానేద్దాం మనం సోమవారం పొద్దున్న మనం కార్తీక సోమవారం మనం గుడికి వెళ్ళాలన్నటువంటి పాయింట్ వీడిలో ఉంది, కానీ అది వీడు చెప్పలేడు, లేదా వీడు వీడు ఆ ఫ్రెండ్ పిలిచిన దాన్ని వీడు అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతాడు. అది ఆ రకమైన సెన్సిటివిటీ. అదే వీడు నెమ్మది వీడు దాటుకుని వీడు నిలబడ్డా చక్కగా వీడు రుద్రం చదువుకుని అభిషేకం చేసుకుంటే వీడు ఈశ్వరత్వంతో చక్కటి అనుసంధానం కూడా వీడు దొరుకుతుంది. ఆ సెన్సిటివిటీ కూడా వీడిలో ఉంటుంది, అది వీడిలో. ఈ పాయింట్ మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేణ మార్గేణ మహిమహేశ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినా భవంతు, లోకా సమస్తా సుఖినా భవంతు, లోకా సమస్తా సుఖినా భవంతు. ఓం శాంతి శాంతి.